ఏపీలో ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి అక్కడి ప్రజల విద్యార్థుల ఆదరాభిమానాలను ఏపీ సీఎం జగన్ చూరగొన్నారు లేట్ గా అయినా లేటెస్ట్ గా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు విప్లవాత్మక అడుగులు వేశారు ఏకంగా విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించారు ఆ డీటెయిల్స్ మీకోసం తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ అనేది ఒక మాఫియాగా తయారైందనడంలో ఎలాంటి సందేహం లేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ర్యాంకుల వెంట పరిగెడుతూ విద్యార్థులను పరిగెత్తిస్తూ లక్షల ఫీజులు వసూలు చేసి దీన్ని ఓ పెద్ద దందాల కార్పొరేట్ విద్యా సంస్థలు మార్చేశాయి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బలంగా పాదుకుంది ఇలాంటి వాటికి ఏపీ సీఎం జగన్ చెక్ పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు జగన్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెడితే ఆయన అనుసరిస్తున్న మతం క్రిస్టియానిటీని జగన్ ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శించారు ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య లాంటి వారు తెలుగు మీడియంను జగన్ సర్కార్ ఖూనీ చేస్తోందని విమర్శించారు కానీ వాళ్ల మనవలు చదివే ఇంగ్లీష్ మీడియం చదువులు ఏపీ పేద పిల్లలు చదవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్ చెబుతూ వెనుకడుగు వేయలేదు ఇక జగన్ బాటలో కేసీఆర్ నడిచాడు విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు అడుగులు వేశాడు తాజాగా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని కేసీఆర్ కేబినెట్ నిర్ణయించింది అంతేకాదు ఇక ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టడంతో పాటు పేదల రక్తం తాగేలా స్కూల్ ఫీజులు పెంచి పీల్చి పిప్పి చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ డిగ్రీ కళాశాలలో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం తీసుకురావాలని కేసీఆర్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇంగ్లీష్ మీడియం ఫీజుల నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది దీంతో ఇక ప్రైవేటు పాఠశాలలు కళాశాలల దోపిడీకి తెలంగాణలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఏపీలో లాగానే తెలంగాణలోనూ పాఠశాలల రూపులు మార్చాలని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది ఏకంగా మన ఊరు మనబడి కార్యక్రమం కింద కేటాయించడం విశేషం ఇప్పటికే లేక బడికి రాక ప్రైవేట్ బాట పట్టిన పరిస్థితుల్లో కేసీఆర్ చేస్తున్న ఈ ప్రక్షాళన చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టా లేక ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రైవేటులో ఫీజుల నియంత్రణ మాత్రం కాస్త పేదలకు ఉపశమనం అంటున్నారు తెలంగాణ ఏర్పడ్డాక నీళ్లు నిధుల సమస్య తీర్చిన కేసీఆర్ నియామకాలు విద్యా వ్యవస్థను మాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి దాంతో యువత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు నిరుద్యోగుల్లో కేసీఆర్ సర్కార్ వ్యతిరేకత పెళ్లుబుక్కుతుంది ప్రైవేట్ స్కూళ్ల ఫీజులతో కరోనా వేళ సామాన్యుడి నడ్డి విరుగుతుంది ఎట్టకేలకు కేసీఆర్ సర్కార్ మేల్కొని ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు అడుగులు వేయడం శుభ చెప్పాలి మరి ఆ ఫలాలు పేదలకు అందుతాయా లేదా అన్నది వేచి చూడాలి చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి